హాయ్ అండి, నేను మీరమ్మాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజున బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా శివరాత్రి, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ముందుగా నేను ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్, మా ఊరు వచ్చేసి పల్లెటూరు అండి. పల్లెటూరు కూడా నేను చాలా వీడియోస్లో కూడా మీకు చెప్పాను, గుంటూరు అన్నమాట మాది పల్లెటూరు అండి అని చెప్పాను. మా పల్లెటూరులో సింపుల్గా మాకు పొద్దున్నైతే చక్కగా అభిషేకాలు అయితే జరిగినాయండి. మా ఊర్లో చిన్నగా శివాలయం ఉంటుంది, పెద్ద గుడి కూడా కాదండి, చిన్నగా ఉంటుంది శివాలయం. ఆ శివాలయానికి చక్కగా లైటింగ్ వేశారు. లైటింగ్ అది వేసి ప్రభలు అంటారండి, ప్రభ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇంకొచ్చేసి ఇక్కడ పొద్దున పూట అభిషేకాలు అయితే జరిగినాయండి. ఆ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేసుకుంటున్నాను సింపుల్గా. ఈ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పేసేయండి. ఇక అది ఫ్రెండ్స్, ఇక్కడైతే మాకు అభిషేకాలు అయి చక్కగా జరిగినాయి. అభిషేకం కూడా చక్కగా చేశారు. తర్వాత అభిషేకాలన్నీ అయిపోయినాక మంగళహారతులు కూడా పాడారండి. అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో వచ్చేసి మీకు పొద్దున పూట వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను సాయంత్రం వీడియో ఇంట్లో నేను జాగారం దీపం ముట్టించుకున్నాను. జాగారం దీపారాజన అంటారు కదా, అంటే మనం సాయంత్రం ముట్టించుకుంటే మళ్ళీ తెల్లార మళ్ళీ మనం ఉపవాసం విడిచిపెట్టిన దాకా మనం ఆ దీపం ఉంటుంది కదా, ఆ దీపం అనేది ముట్టించుకొని ఇంట్లో దీప పూజ చేసుకున్నానండి. ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటిది అనేది మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ ఉపవాసం కూడా అంటే వదిలిపెట్టింది కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో కాదండి, ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే వచ్చింది. ఆ వీడియో కూడా చూసి నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో ఏంటిది అనేది కూడా చక్కగా నాకు చెప్పండి. ఇంట్లో చక్కగా శివయ్యకి నేను అభిషేకం చేసుకున్నాను, పూజ చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కొత్త ఇంట్లోకి వచ్చినాక శివరాత్రి కదండి, పండగలన్నీ ఫస్ట్ పండగలే. శివరాత్రి చక్కగా ఇంట్లో దేవుడి గది ఉంది కదండి, ఆ దేవుడి గదిని ఒక గుడిలాగా భావించుకొని నేనైతే పూజ చేసుకున్నాను, మీతో షేర్ చేస్తాను. ఓం నమో వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమః. కనిష్టాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమః. బలాయ నమః. బలవికరణాయ నమః. భీమాయ నమో. రుద్రాయ నమః. రుద్రమన్యస్యః. అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమః శివేభ్యో అస్తు నమః. రుద్రరూపేభ్యో నమో నమః. ఓం శ్రీ బాలగంగుమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం శివాయ హరవో విశ్వేశ్వరాయ విద్మహే నమః శివాయ ధీమహే తన్నో శంకర్. ఒక కావాలి బాగు తీసుకొని తాజా గ్లాస్ కొంచెం తీసి అందరికి బొట్టు పెట్టుకుంటాను. ఓం నమ సింహవేజ భయమవేజ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ శివతరాయ చ. ఓం శ్రీ బాలగంగుమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. లక్ష్మీ నారాయణ స్వామి దేవతాభ్యో నమః. నందేశ్వరుడు పెద్ద మండపా పండి, నందేశ్వరుడికి దారి అండి, అక్కడ అటు ఇటు నుంచోండి. నందేశ్వరుడు దాని రావాల ఆర్తి ఇచ్చేది. య చ మహేశ్వరాయ చ నమ శివాయ శివతరాయ చ. నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం శ్రీ బాలగంగమామయ సుఖాయ దేవతాభ్యో నమః. ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ ప్రాంతకాయ దాక్షికాలాయ కాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. భవేజమయమవేజనమశంకరాయ మహేశ్వరాయ నమః శివాయ శివతరాయ చ. ఓం శ్రీ బాలగంగమామయ సుఖాయ దేవతాభ్యో నమః. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి దేవతాభ్యో నమః. గాయత్రి సాయుధ దేవతాభ్యో నమః. ఓం శ్రీ బాలగంగమామహేశ్వర స్వామి దేవ దేవతాభ్యో నమో నమః. అయితే మళ్ళీ ఆడేటప్పుడు బాగుంటుంది. ఏం పర్లేదు, ఇచ్చేసి ఇకనా ఇకన తీయండి. మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం. ఓం శక్తి మంగళం జయ శక్తి మంగళం. శబరీశ మంగళం కరిమలేశ మంగళం. అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం. మంగళం మంగళం నిత్య జయ మంగళం. మంగళం మంగళం నిత్య శుభ మంగళం. గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం. రామ మంగళం రామమంగళం శ్రీనివాస బాల మంగళం. ఓం శక్తిమంగళం జయ శక్తి మంగళం. మంగళం మంగళం నిత్య శుభ మంగళం. మంగళం మంగళం జయజయం. మంగళం గోదనేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ వేద శ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య స్వరూపాయ మంగళం. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ బాలగంగమామహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ సమస్తద్గురు సాయి నారద దత్త దిగంబరాయ నమః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ బలి దేవసేనాశ్రమే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం శ్రీ పూర్ణపక్షలాంబాశ్రమే శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర స్వామి దేవతాభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవతాభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర దేవతాభ్యో నమః. గ్రామ దేవతాభ్యో నమః. పుర దేవతాభ్యో నమః. కులాభ్యో నమః. ఇష్ట దేవతాభ్యో నమః. పితృ దేవతాభ్యో నమః. పార్వతీ మహాదేవ. మళ్ళీ ఆర్తివాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను. ఇంకా చూడండి, అభిషేకాలు అయినాక ప్రసాదాలు కూడా పంచుతున్నారు.